దేవరకద్ర నియోజకవర్గం మదనపూర్ మండలంలోని అజ్జకోల్ గ్రామంలో దాదాపు నెలన్నర నుంచి ధాన్యం కొనక ఈరోజు రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూశాం. ఇక్కడ చూశాం రాసులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అంటే దాదాపు ఒక 4,500 ఎకరాల్లో కూడా ఇక్కడ దిగుబడి వచ్చింది. అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడ రామన్పాడు జిల్లాల నుంచి కానీ ఇక్కడ సర్లసాగర్ జిల్లాలు ఇక్కడ వచ్చి ఈ యొక్క దిగుబడి వస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ప్రతి గింజను కొంటామన్న ప్రభుత్వం, తడిసిన గింజను సైతం కొంటామన్న ప్రభుత్వం, తరువు లేకుండా రైతులను ఆదుకుంటామని చెప్తున్న ప్రభుత్వం ఇక్కడ కొనకుండా ఈరోజు రైతులను కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టే పరిస్థితి చూసాం. ఇక్కడ చూస్తాం మనం ఇవన్నీ మొలకలు వచ్చినాయి. మీరు చేసే ధనకార్యాన్ని ఇక్కడ మొలకలు వచ్చినాయంటే ప్రభుత్వం చెప్తా ఉన్నాం మేము. మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఈ గ్రామం నుంచే జనపీ సభ్యులు గారు ఉన్నారు. మళ్ళీ స్థానిక శాసనసభ్యులు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ వీరు ఏమి స్పందించకపోతే నిన్న గ్రామానికి చెందిన రైతులు నిన్న కలెక్టర్ గారిని కలిశారు. ఆ సందర్భంలో మంత్రి గారిని కలుద్దామని కొంతమంది రైతులు ప్రయత్నిస్తే నాకు సంబంధం లేదు ఎమ్మెల్యే గారితోనే మాట్లాడుకోండి అని చెప్పి మంత్రి గారు చెప్పాడని మాకు ఈరోజు సమాచారం ఉంది. మళ్ళీ ఒకటే అడుగుతున్నాను నేను, మీరు వనపర్తి నియోజకవర్గానికి మంత్రా లేకుంటే ఈరోజు రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్నారా? ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది నిరంజన్ రెడ్డి గారు. మళ్ళీ ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాం, నీవు ఓట్లప్పుడు వస్తావు, ఇసుకను కొట్టుకుంటావు, మట్టి తీసుకుంటావు, కాంట్రాక్టర్లవే కానీ రైతులకు ఏం కావాలో మాత్రం నువ్వు చూడవు. ఎందుకంటే ఈరోజు ఏ షో చేస్తావు, ఏదో టెలికాన్ఫరెన్స్ అని కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు, అని నీకు ఓటేసిన ప్రజలు అవసరం లేదా? నీకు ఓట్లేసిన రైతులు అవసరం లేదా? ఈ ధాన్యం ఎందుకు కొంటలేరు? మరి ఇక్కడ డీసీజీబీ డైరెక్టర్ని ఇంతకుముందు నేను మాట్లాడినాం వంశీ గారితో, ఆయన ఏమంటాడు, మేము సగం కొన్నాం, రైతుల గోదాములు లేవు, ఉన్న బాయిల్ రైస్ మిల్లు కూడా సహకరిస్తలేరు మాకు అని చెప్తా ఉన్నారు. కానీ మళ్ళీ ఉన్న బాయిల్ రైస్ మిల్లు కూడా మీ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కదా, మీరు ఎందుకు చొరవ తీసుకుంటలేరు, ఎందుకు ఒప్పిస్తలేరు? మీరు వాళ్ళని అడిగే తమ్ము ధైర్యం మీకు లేదని చెప్తా అడుగుతా ఉన్నా నేను ప్రజాప్రతినిధులు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మాటలకే కానీ ఈరోజు చేత లెక్కలు లేదు. ఈ యొక్క గ్రామంలో కూడా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేయడం ఈరోజు అలవాటుగా మారింది ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టుడు, ఇబ్బందులు పెట్టుడు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, బిడ్డ నీవు ప్రజల జోలికి వస్తే, రైతులను ఇబ్బంది పెడితే, ప్రశ్నించిన వాళ్ళను దాడులు చేస్తే ఈరోజు ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తిరగబాడి కూడా తరిమే రోజులు కూడా వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే మీకు ఓట్లేసింది మేము దెబ్బలు తిన్నాక, మీకు ఓట్లేసింది మేము కేసులు పెట్టించుకోవడానిక అని అడుగుతా ఉన్నాం. ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు. ఏం సంస్కృతి ఇది? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈరోజు రాజరికంలో ఉన్నామా? ఒకసారి అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. నిజంగా కూడా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అసమర్థత కారణంగానే ఇదంతా జరుగుతూ ఉన్నాం. మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే అసమర్థుడు అంటే మంత్రి కూడా ఈరోజు అసమర్థుడని తయారయ్యారు. ఒక వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే ఈ విధంగా రాష్ట్రంలో రైతులకి పరిస్థితి ఉందంటే ఇంకా రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. నీ శాఖ కాకపోతే మీ మంత్రి పదవికి రాజీనామా చేయగానే ఈరోజు నీ అసమర్థత వల్ల రైతులను ఇబ్బంది పాలు చేయదు అని చెప్పి మేము మరొకసారి ఈరోజు చెప్తా ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఈ యొక్క 2-3 రోజుల్లో ఈ యొక్క ధాన్యాన్ని కూడా తడిసిన ధాన్యం కానీ ఈరోజు ఇక్కడ తూకమైన ధాన్యం కానీ మేము తీసుకుపోవాలి. అదేవిధంగా తరుగు కూడా ఒక లారీలోడ్ వెళ్తే 7 క్వింటాలు తరుగు తీస్తూ ఉన్నారంట. మళ్ళీ ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి చెప్పాలి. కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకొని ఈరోజు రైతుల పక్షాన ఈరోజు ధాన్యం అంతా కొనుగోలు చేసి తరుగు కూడా లేకుండా చేసి వెంటనే తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఈ రైతులందరితోనూ కలుపుకొని ఖచ్చితంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.